ఈ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన చూపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ పాక్ జట్టు ఓడిపోయింది ఇంతకు ముందు భారత్ ఆస్ట్రేలియా వంటి జట్ల చేతిలో కూడా పాక్ జట్టు ఓడిపోయింది ఈ పరిస్థితిలో పాకిస్తాన్ మాజీ క్రికెట్ దిగ్గజం మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు ఆఫ్ఘనిస్తాన్తో తో జరిగిన ఓటమిపై చర్చిస్తూ బాబర్ ఆజం కెప్టెన్సీలో ప్రపంచక పాడేందుకు వెళ్లిన జట్టులోని ఆటగాళ్లందరిపై వసీం అక్రమ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ పై ప్రశ్నలను లేవనెత్తాడు గత రెండు సంవత్సరాలలో పాకిస్తాన్ ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్ష జరగలేదని ఈ విషయాన్ని తాము మూడు వారాలుగా రోజు అరుస్తున్నామని చెప్పాడు ఇక్కడ క్రీడాకారుల పేర్లు ప్రస్తావిస్తే వారికి నచ్చదు కానీ వీళ్లు రోజుకి ఎనిమిది కేజీల చొప్పున మటన్ తింటున్నట్టు ఉంది వాళ్లు దేశం తరపున బరిలోకి దిగారు ఇందుకోసం పారితోషికం కూడా తీసుకుంటున్నారు అలాంటప్పుడు కాస్తంత ప్రొఫెషనల్ గా ఉండాలని వసీం అన్నాడు గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ జట్టు పేలవమైన ఫీల్డింగ్ చేస్తున్న విషయం తెలిసిందే కానీ మిగతా విభాగాల్లో రాణిస్తారు కానీ ఈ ప్రపంచ లో ఎందులోని రాణించలేకపోతున్నారు ఈ కారణంగా వన్డే లో పాకిస్తాన్ జట్టు మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది